బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొత్తగా మరో 54 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 1887కి చేరగా గత 24 గంటల్లో కరోనాతో మరో 3 మృతి చెందారు. ఇవాళ కొత్తగా నమోదైన వాటిలో అనంతపురంలో 16, విశాఖలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 9, కర్నూలులో 7, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కొత్త కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొత్తగా మరో 54 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 1887కి చేరగా గత 24 గంటల్లో కరోనాతో మరో 3 మృతి చెందారు. ఇవాళ కొత్తగా నమోదైన వాటిలో అనంతపురంలో 16, విశాఖలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 9, కర్నూలులో 7, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కొత్త కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొత్తగా మరో 54 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 1887కి చేరగా గత 24 గంటల్లో కరోనాతో మరో 3 మృతి చెందారు. ఇవాళ కొత్తగా నమోదైన వాటిలో అనంతపురంలో 16, విశాఖలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 9, కర్నూలులో 7, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కొత్త కేసులు ఉన్నాయి. ఏపీలో కరోనాపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. కొత్తగా మరో 54 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు 1887కి చేరగా గత 24 గంటల్లో కరోనాతో మరో 3 మృతి చెందారు. ఇవాళ కొత్తగా నమోదైన వాటిలో అనంతపురంలో 16, విశాఖలో 11, పశ్చిమ గోదావరి జిల్లాలో 9, కర్నూలులో 7, కృష్ణా జిల్లాలో 6, చిత్తూరు జిల్లాలో 3 కొత్త కేసులు ఉన్నాయి.